హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్వంటీ థాట్స్ ఇవాళ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఎదురు చూస్తున్నారో జూలై నెలలో ఏ పథకాలు అమలవుతాయి అలాగే ఇవి ఎవరెవరికి అమలవుతాయి ఏ తేదీ నుంచి మనకి ఏ పథకం అమలవుతుంది ఇవి అసలుకి అందుతాయా అందవా ఇవన్నీ అయితే మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకోన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేటెందుకు అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే అన్నదాత పథకం కింద అయితే మనకైతే జూలై నెలాఖరు లోపలైతే ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తానైతే చెప్తున్నారండి అలాగే ఎవరైతే బడికి వెళ్ళే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ అయితే పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తానంటే చెప్తున్నారో అది ఇంటికి ఎంతమంది పిల్లలుండి బడికి వెళ్తుంటే వాళ్ళందరికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్నట్లయితే వాళ్ళందరికీ అయితే పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తానైతే చెప్తున్నారండి అలాగే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటారో మహిళలు వాళ్ళందరికీ అయితే పదిహేను వందల రూపాయలు అయితే నెలకు అయితే చెప్తున్నారు అది కూడా జూలై నెలాక లోపలైతే ఇదే ఈ పథకాన్ని అయితే అమలు చేస్తానైతే చెప్తున్నారండి మనకి ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పినట్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నారో సంవత్సరానికి అది కూడా అది అయితే మనకి ఆగస్టు ఒకటో తేదీ నుంచి అయితే అమలయ్యే పరిస్థితి అయితే తెలుస్తుందండి ఇదండి ఇప్పుడు దాకా వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్